సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం డప్పూరులో ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ఫార్మాసిటీ భూసేకరణ నిలిపేయాలని పంచాయతీ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శిని కార్యాలయంలో బంధించి రైతులు నిరసనకు దిగారు. ఫార్మాసిటీ భూసేకరణ ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా రాయకోట మండలంలోని ప్రధాన రహదారులు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా మండలంలోని సిర్పూర్ వద్ద మంజీరా బ్రిడ్జ్ సమీపంలో ప్రధాన రహదారి కురుంగిపోయింది. దీంతో రాయకోట నుంచి మెటల్ కుంట అల్లాదుర్గం ఐబీ వరకు గల 15 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రహదారి తాత్కాలిక నిర్మాణం చేపట్టేందుకు రాకపోకలు నిలిపేయాలని అధికారులు ఆయా గ్రామాల ప్రజలకు సూచించారు. విజయవాడ వరద బాధితులకు విజయనగరం జిల్లా యంత్రాంగం సహాయం అందించింది. 2 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపింది. 2 ట్రక్కుల్లో జిల్లా కేంద్రం నుంచి వాటర్ ప్యాకెట్లను పంపింది. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో నీటి మునిగిన పొలాలు గ్రామాలను కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. మోపరులో ఇళ్లలోకి ప్రవేశించిన వరద నీటితో పాటు పునరావాస కేంద్రాలను పరిశీలించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదానికి భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ నుంచి గుర్తింపు లభించింది. ప్రసాదానికి స్వచ్ఛత నాణ్యత తీయదనంలో దేశఖ్యాతి లభించడం నిజంగా అభినందనీయమని ఆలయ సిబ్బంది తెలిపారు.